తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం శంఖవరం మండల కేంద్రమైన శంఖవరం పెదమల్లాపురం పిహెచ్సి పరిధిలో గౌరవంపేట సబ్ సెంటర్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం రోజు రోజుకి పెరుగుతున్న కరోనా మహమ్మారి దృష్ట్యా శంఖవరం మండలంలో గౌరవంపేట సబ్ సెంటర్ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో శంఖవరం పిహెచ్సి నుండి 200 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 40 ప్రజా ప్రతినిధులకు వార్డు నెంబర్లకు మినహాయింపు, మిగతా 45 నిండిన వారికి కరోనా వ్యాక్సినేషన్ వేయడం జరిగినది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాంబాబు, పెదమల్లాపురం పిహెచ్సి వైద్యాధికారి, గ్రామ సర్పంచ్ రామశెట్టి ఎస్ బాబు పాల్గొన్నారు. సంతోషంగా ఉందండి. మాకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా ప్రజల తరఫున, మా గ్రామం తరఫున ఈ ఎండో గారికి, మన డాక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా వరకు 200 దోసులు 200 దోసులు ఇచ్చారండి. ఆ 200 120 దాకా అయిపోతుంది. సార్, 350 డోసులు కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ రావడం జరిగింది. అందులో 150 డోసులు శంఖవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో వేయడం జరుగుతుంది. 200 డోసులు గౌరంపేటలో సబ్ సెంటర్లు పెట్టడం జరిగింది. మరి ఈ అంతా కూడా ముందే నిన్న టోకెన్లు ఇష్యూ చేసాం. ఇందులో సర్పంచులు, వార్డు మెంబర్లకి కూడా 45 లోపు ఉన్న వారికి కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లలో భాగంగా వాళ్ళకి టోకెన్లు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఇవాళ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. అలాగే జనరల్ పబ్లిక్ కూడా అబౌ 45 ఉన్న వారికి టోకెన్లను ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా మరి ఇవాళ టోకెన్లు తీసుకుని ఈరోజు రావడం జరిగింది. అందరికి కూడా వ్యాక్సినేషన్ సజావుగా జరుగుతుంది. దాదాపుగా 350 డోసులో 80 డోసులు బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా ఇంకొక 2 అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సెక్షన్ ఈరోజు మనం శంఖవరం మండలంలో పిహెచ్సి పెదమల్లాపురం పరిధిలో గౌరంపేట విలేజ్లో ఒక సెషన్ పెట్టడం జరిగింది. దీంట్లో మనకి సారాలు 200 వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం ఎలా చేయడం జరిగింది. దాంట్లో కోవిషీల్డ్ 200 డోసెస్ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఒక 50 మినహాయించి మిగిలినన్ని కన్స్యూమ్, 50 ఒక 50 కన్స్యూమ్ ఉంది. అవి కూడా ఒక 2 పోలైపోయింది. అందులో కూడా పాస్టర్స్ పబ్లిక్ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా డిస్కషన్స్ కానివ్వండి, మహిళా పోలీస్ కానివ్వండి, కాఫీ